Hi friends, welcome to my channel Nishita Rocks. ఈ రోజు నేను మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో చూపిస్తున్నానండి. దీని యూసేజ్ కూడా చూపించాను. వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి. ఇది మేము బార్బిక్యూ తీసుకున్నామండి అమెజాన్లో. హోల్ సెట్ వచ్చింది మాకు. ఇది గ్రిల్ అండ్ ఇది గ్లౌస్. స్క్యూర్స్ వచ్చినాయి, సిక్స్ వచ్చినాయండి. ఇది సమ్ టాప్ అండి. మొత్తం ఫిక్స్ అయినాక మీకు తెలుస్తుంది. ఆ టాప్ కి ఫిక్స్ చేయడానికి ఇది రా చిన్న రాడ్ లాగుంది. ఇది ఒక్కటి కొంచెం హెవీ ఉంది. ఇది బేస్ అన్నమాట. ఇదే మెయిన్ పార్ట్. దీనిలో ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది. ఇది ఇట్లా పైన పెట్టుకొని గ్రిల్ చేసుకోవచ్చు అండ్ స్క్వర్స్ ఇట్లా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు ఈ పైన టాప్ ఫిక్స్ చేస్తున్నానండి. నేను చూపించినట్టు కింద స్క్రూ పట్టుకొని పైన స్క్రూని ఇట్లా ఫిట్ చేయాలి. అంతే అండి, చూసారు కదా ఇట్లా పైన కూడా ఫిట్ అయిపోయింది. అది పైన టాప్ ఉంటే ఇట్లా స్మోక్ మళ్ళీ రివర్స్లో వచ్చి మనకి ఇప్పుడు చికెన్ కానీ పన్నీర్ కానీ పెడితే మనకి మంచిగా మళ్ళీ పట్టుకుంటుంది, అందుకని అన్నమాట టాప్. వెల్బర్గ్లో కంపెనీ అండి, చాలా బాగుంది. ఈ డ్రాలో మనము చార్కోల్ వేయాలి, బొగ్గులు వేసి పెడితే పైన ఎస్ లాగుంది కదా అది కరెంట్ అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. 2 స్పూన్స్ పెరుగులో ఉప్పు, కారం, పసుపు, తందూరి మసాలా 1 స్పూన్ తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 1 కేజీ చికెన్ అండి నేను తీసుకుంది. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నా. 1/2 లెమన్ వేసుకొని పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్ని బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నా నేను. వీటన్నిటికీ మ్యారినేట్ చేసి నేను 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మ్యారినేట్ చేసుకుని 3 అవర్స్ పెడితే మంచిగా కుక్ అవుతుంది మనకి చికెన్. ఇప్పుడు ఈ స్క్వర్స్కి పెడుతున్నాను నేను. డైట్ చేయాలంటే ఇట్లా లెస్ ఆయిల్తో చాలా మంచి రెసిపీస్ అవుతాయండి. ఇది 3 అవర్స్ తర్వాత అండి స్క్వర్స్కి పెట్టి. నాకో చూస్తున్నారా, ఓన్లీ కరెంటుతోనే ఇంత ఈజీగా ఇట్లా మంటలు వచ్చేస్తున్నాయి. కింద బొగ్గులు కూడా పెట్టాము సో దట్ మనకి ఫ్లేవర్ బాగా వస్తుందని. మనం విడిగా స్టవ్లో బొగ్గులు కాల్చుకొని దీనిలో పెట్టుకొని అది చాలా పెద్ద ప్రాసెస్, అదే ఇట్లా పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లా స్క్వర్స్కి పెట్టినాక మనము బ్రష్తో ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి మన చికెన్కి. అప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇది గ్రిల్ మీద కూడా ట్రై చేశాను. అంతే అండి, ఎంతో ఈజీగా చికెన్ టిక్కా రెడీ. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిషిత రాక్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు.
We'll be right back.